Hi Andy, welcome back to my channel. In this video, I will make a pullakura. I will make a koyya. I will make a koyya in the pullakura. I will make a pullakura in the pullakura. I will make a vitamin in the pullakura. I will make a pullakura very simple. I will make a tank very quickly. ఆకుకూర పుల్లకూర తయారీ కోసం కొయ్య తోటకూరని 3 కట్టలు తీసుకొని ఆకు వరకు ఇలా తీసుకున్నాను కాడలు కూడా కాస్త తీసుకున్నానండి లేతవి ఉడికిపోతాయి త్వరగానే వాటర్ తో నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఉడికించుకోవడానికి ఇప్పుడు ఇందులో కావాల్సిన పదార్థాలను చూద్దాము 5 పచ్చిమిర్చి ఒక ఆనియన్ 2 టమాటాలు ఒక పచ్చి మామిడికాయని తీసుకున్నాను పుల్లకూరలోకి చింతపండు వాడతారండి దాని బదులు నేను పచ్చి మామిడికాయ వాడుతున్నాను నేను తీసుకున్న మామిడికాయ చాలా పులుపు ఉంటుందండి హాఫ్ ఏ కట్ చేసి వేస్తాను అదే మీరు చింతపండు గనుక తీసుకున్నట్లయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంత వేసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని సన్నగా కట్ చేసి ఆకుకూరలో యాడ్ చేసుకోవాలి ముందుగా ఆనియన్ ని వేస్తున్నాను ఇదే ఆనియన్ లోంచి కాస్త తాలింపు కోసం పక్కకు తీసుకున్నాను పచ్చి మిర్చి టమాటా ఇలా కట్ చేసి వేస్తున్నాను సన్నగా ఇప్పుడు పచ్చి మామిడికాయని కూడా హాఫ్ మామిడికాయని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను మొత్తం ఇలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి హాఫ్ మామిడికాయని కట్ చేసి యాడ్ చేశాను ఈ మామిడికాయతో పచ్చడి చేస్తానండి పచ్చి మామిడికాయతో పచ్చడి చాలా బాగుంటుంది వీడియో షేర్ చేస్తానండి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము 1 టేబుల్ స్పూన్ కారం ఆల్్రెడీ మనం పచ్చి మిర్చిని యాడ్ చేసున్నాం కదా కారం సరిపోతుందండి ఇప్పుడు కొన్ని వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఉడికించుకునేందుకు వాటర్ ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషస్ ఉడికించుకుంటే మొత్తం బాగా ఉడికిపోతుందండి అప్పుడప్పుడు మూత తీసి చూసుకుంటూ ఉడికించుకోవాలి ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని ఉడికించుకుంటే బాగా ఉడుకుతుంది 2 నిమిషస్ అయ్యిందండి ఇప్పుడు చూడండి ఇలా ఉడుకుతూ ఉంది ఇప్పుడే మిక్స్ చేయొద్దండి ఇంకొక 1 నిమిషం తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి 1 నిమిషం తర్వాత చూడండి ఇలా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము చూడండి మామిడికాయ పచ్చి మిర్చి అన్నీ బాగా ఉడికాయండి ఆకుకూర కూడా బాగా ఉడికిపోయింది ఆ వాటర్ కూడా ఇంకిపోవాలి ఇప్పుడు చూడండి 2 నిమిషస్ తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయి ఆకుకూర బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత salt ని యాడ్ చేసుకొని పప్పు కొత్తి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎనుపుకోవాలి మరీ మెత్తగా ఎనుపుకోవద్దు మనం తినేటప్పుడు అక్కడక్కడ ఆనియన్ టమాటా మామిడికాయ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి పుల్లకూర కోసం పుల్లకూరని స్టవ్ మీద పెట్టుకుందాం అలాగే పక్కన స్టవ్ మీద pan పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు తెల్లగడ్డ రెమ్మల్ని కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆనియన్ ను కూడా వేసి వేయించుకోవాలి ఆనియన్ కలర్ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఆనియన్ బాగా కలర్ మారిందండి ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పోపు బాగా వేగింది కదా ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఉన్న ఆకుకూర పుల్లకూరలో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి 1 నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది స్టవ్ మీద ఎందుకంటే వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవొచ్చండి ఆకుకూర పుల్లకూర రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చింతపండు బదులు మామిడికాయ వాడాం కదా పచ్చి మామిడికాయ కరెక్ట్ గా సరిపోయిందండి పులుపు మీరు తప్పకుండా ట్రై చేయండి ఆకుకూర పుల్లకూరలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి ఆమ్లెట్ గాని ఎండుచేప ఫ్రై గాని చాలా బాగుంటుందండి కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్